హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు గారు మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయన పలు చిత్రాలలో ఎన్నో హాస్యభరిత క్యారెక్టర్లు చేసి ప్రేక్షకులను అలరించడంలో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ని ఏర్పరచుకున్నారు. అమాయకుడి పాత్రల్లో నటించడం ఆయనకు ఆయనే సరిసాటి. ఆయన చివరి దశలో అవకాశాలు సరిగ్గా రాని సమయంలో ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో తీవ్ర అనారోగ్య కారణంగా మృతి చెందాడు. దాదాపు 400 సినిమాల్లో కమేడియన్గా నటించిన గుండు హనుమంతరావు జంధ్యాల సినిమాలతో స్టార్ కమేడియన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కేవలం సినిమాలు మాత్రమే కాదు, ఆయన జెమినీలో ప్రసారమైన అమృతం సీరియల్లోని అంజి పాత్ర ఆ సీరియల్కే హైలైట్ అని చెప్పాలి. తీవ్ర అనారోగ్య కారణంగా సినిమా ఇండస్ట్రీకి కొంతకాలంగా దూరంగా ఉన్నాడు. అయితే ఆ మధ్య ఆలితో సరదాగా షోలో కనిపించి అందరికీ షాక్ని ఇచ్చారు. ఎందుకంటే ఆయన చూసిన వారు ఎవరైనా అయ్యో గుండు హనుమంతరావు ఏంటి ఇలా అయిపోయాడు అని అనకమానరు. ఆ షోలో అతను మాట్లాడుతూ గుండెపోటు వచ్చి బైపాస్ చేయించుకున్నాడని, దాంతో ఆరోగ్యం బాగా క్షీణించిందని, అదే కాకుండా తన జీవితంలో జరిగిన 2 విషాదకరమైన సంఘటనలు తనని బాగా చిదిమివేశాయని చెప్పాడు. గుండు హనుమంతరావు గారికి 2 పిల్లలు, 1 కూతురు, కొడుకు. తన కూతురు 10 వయసులో అకస్మాత్తుగా జబ్బుతో మరణించడం, ఆ తరువాత కొన్నేళ్ల క్రితం తన కుటుంబానికి జరిగిన యాక్సిడెంట్లో దురదృష్టవశాత్తు అతని భార్య కూడా చనిపోవడం జరిగింది. దాంతో గుండు హనుమంతరావు మానసికంగా బాగా కుంగిపోయాడు. తనకున్న కొడుకునైనా ఎలాగైనా చదివించి మంచి ప్రయోజకుడిని చేయాలనుకున్నాడు. అతని కొడుకు పేరు ఆదిత్య. తండ్రి కోరిక మేరకు యుఎస్లో ఎంఎస్ చేసి ఉద్యోగం చేస్తున్న తనకి హఠాత్తుగా ఒకరోజు తన తండ్రికి గుండెపోటు వచ్చిందన్న వార్త విని ఉద్యోగాన్ని, యుఎస్ని వదిలి ఇండియాకి వచ్చి తండ్రిని కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఆదిత్య సంపాదించిందంతా తన తండ్రి ట్రీట్మెంట్కి ఖర్చు పెట్టి ఇక్కడ ఒక చిన్న ఉద్యోగం చేస్తూ వచ్చిన ఆ డబ్బులతో తండ్రిని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఎంత జాగ్రత్తగా చూసుకున్నప్పటికీ దురదృష్టవశాత్తు అతను తన తండ్రిని కూడా కాపాడుకోలేకపోయాడు. ముందు చెల్లి, ఆ తరువాత తల్లి, తనకున్న ఒకే ఒక అండ అయిన తండ్రి కూడా మరణించడంతో తాను ఒంటరిగా మిగిలిపోయానని తండ్రి శవం దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా ఏడవటం చూసి అక్కడికి వచ్చిన వాళ్ళంతా చెల్లించిపోయారు. కమేడియన్ గుండు హనుమంతరావు మరణ వార్త విని అతనితో పనిచేసిన వాళ్ళందరూ అక్కడికి ఆఖరి చూపు చూడటానికి వచ్చారు. అయితే బ్రహ్మానందం మాత్రం గుండు హనుమంతరావు మొదటి సినిమా అయిన అహనా పెళ్ళండా నుంచి ఎన్నో సినిమాలు అతనితో కలిసి నటించారు. అంతేకాదు, వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. గుండు హనుమంతరావు బ్రహ్మానందాన్ని ఎప్పుడూ బావా బావా అని పిలుస్తూ ఉండేవారట. తన స్నేహితుని కొడుకు అలా అనాథలా మిగిలిపోకూడదని, అతని బాధ్యత తానే తీసుకుంటానని, పెళ్లి చేసే బాధ్యత తన భుజాల మీద వేసుకున్నాడు బ్రహ్మానందం. అంతేకాదు, వచ్చే సంవత్సరం అతనికి పెళ్లి చేసి అతన్ని అన్ని వేళలా కంటికి రెప్పలా అండలా ఉంటానని చెప్పారు. కేవలం సంతోషాలు షేర్ చేసుకోవడం మాత్రమే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అని అండగా నిలవడమే స్నేహానికి అర్థం అని బ్రహ్మానందం నిరూపించాడు. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.